విశాఖ శీలానగర్ మారుతి సర్కిల్ దగ్గర అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బెలెనో కారును గూడ్స్ ట్రైన్ ఢీకొనడంతో కారు పూర్తిగా నుజునుచైంది. కార్లో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పోర్ట్ నుంచి స్థానిక వేర్ హౌస్లకు వెళ్లే రైల్వే లూప్ లైన్ పై ప్రమాదం జరిగింది. శ్రీహరిపురం నుంచి విశాఖ సిటీకి వచ్చే క్రమంలో ఉన్న రైల్వే లైన్ను క్రాస్ చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాక్ క్రాస్ చేసే ప్రయత్నంలో ట్రాక్ మధ్యలో కారు ఆగిపోవడాన్ని రైల్ను స్లో చేసిన లోకో పైలట్ గుర్తించాడు. ట్రైన్ను గమనించి వెంటనే కార్ డోర్లు తెరిచి బయటకు దూకి స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు ప్రయాణికులు. ట్రైన్ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో నిన్న అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి ఘటనా స్థలం వద్ద ఇదే రైల్వే ట్రాక్ మీద ఒక కారు అయితే క్రాస్ చేస్తున్న సమయంలో ప్రస్తుతం ఏదైతే శీలానగర్ మారుతి సర్కిల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఒక లూప్ లైన్ అని చెప్పుకోవాలి. ఈ మార్గం నుండి గూడ్స్ ట్రైన్లు అన్ని కూడా ఈ పోర్టుకి మార్గంగా వెళ్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం శ్రీహరిపురం నుండి వేర్ హౌస్కి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాక్ మీద ప్రమాదం చోటుచుకుంది. ప్రస్తుతం ప్రమాదం గురైనటువంటి కారులో ఆ సమయంలో అయితే మాత్రం నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక నేవీ అధికారికి సంబంధించినటువంటి ఫ్యామిలీగా చెప్తున్నారు. అయితే ఇది అర్ధరాత్రి జరగడంతో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే మాత్రం ముందుగానే హార్న్ కొడుతున్నటువంటి లోకో పైలట్ వెంటనే అప్రమత్తమైనటువంటి ఈ కారులో ఉన్నటువంటి నలుగురు కూడా వెంటనే డోర్ తీసుకుని బయటకు వచ్చేసారు. లేదంటే మాత్రం చాలా ప్రమాదమే చోటు చేసుకునేది. ఆ ప్రమాదంలో ఖచ్చితంగా నలుగురు చనిపోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రైన్కి గుద్దినటువంటి ఏదైతే ఢీకొన్నటువంటి ప్రమాదానికి కారు ఎలా నుజ్జునుజ్జు అయిపోయిందో ఒకసారి మనం పరిశీలించవచ్చు. అటువైపు నుండి వస్తున్నటువంటి కారు అయితే మాత్రం ప్రస్తుతం ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఒక ఐరన్ రాడ్కి సంబంధించినటువంటి దానికి తగడంతో ఇలా నుజ్జునుజ్జు అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ మార్గం నుండి రోజు కూడా అర్ధరాత్రుల వరకు కూడా రాకపోకలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక గేట్ లేకపోవడంతో తరచుగా కాకుండా కొన్ని కొన్ని సమయంలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంది. అయితే ప్రమాదానికి గల ముఖ్య కారణం ఏంటంటే ట్రాక్ మీదకి వచ్చేసరికి వెంటనే కారు ఆగిపోవడంతో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి వెంటనే ఏమీ చేయలేని పరిస్థితి, అటు ముందుకి కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు కారు అయితే మాత్రం మొత్తం కారు అంతా కూడా ఒక నుజ్జునుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదే సమయంలో నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఏదైతే ట్రైన్కి సంబంధించిన లోక పైనట్టు హార్న్ వేస్తుంటూ ఎంత అప్రమత్తమై కింద తీరడంతో ఆ ప్రాణాలు కూడా కాపాడుకోగలిగారు. లేదంటే మాత్రం ఈ ప్రమాదంలో ఖచ్చితంగా ప్రాణం అనేది చాలా వరకు వాళ్ళు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడి ఉండేది. మొత్తంగా చూసుకోవచ్చు. అయితే రైల్వే ట్రాక్ మీద అది క్రాస్ చేసే సమయంలో జరిగిందా లేదంటే వీళ్ళు డ్రైవింగ్ ఏదైనా నేర్చుకునే సమయంలో జరిగిందనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఈ ఘటన మీద ప్రస్తుతం గాజువాక పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫుటేజ్ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ట్రాక్ని క్రాస్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు కేవలం కారు మాత్రమే నుజ్జునుజ్జు అయిపోయినట్టు కూడా మనకి వాళ్ళకు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న అర్ధరాత్రి చోటు చేసినటువంటి ఈ ప్రమాదం అయితే మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది. ఎందుకంటే ఒక కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. వారు కూడా వెంటనే అప్రమత్తమై వాళ్ళు బయటికి రావడంతో ఈ ప్రాణం అనేది ప్రాణపాయ స్థితి అనేది తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి గాజువాక పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.